సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పారిశుద్ధ కార్మికులకు ఆటో డ్రైవర్లకు న్యూరో ఆసుపత్రి వారు అందించిన హెల్త్ కార్డులను రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, అసంఘటిత కార్మిక శాఖ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డిలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సునీతమ్మ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు శివశంకర్ రావును, న్యూరో ఆసుపత్రి ప్రతినిధులను అభినందించారు. పారిశుద్ధ కార్మికులు గ్రామంలో ఉండే చెత్తాచెదారాన్ని శుభ్రం చేస్తూ ఎంతో మందిని రోగాల బారి నుండి కాపాడే వీరికి హెల్త్ కార్డులు అందజేయడం అనేది చాలా సంతోషకరమైన విషయమని, దానికి సహకరించిన ఆసుపత్రి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆంజనేయులు, పీఎస్సీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దీక్షతో ఈ రోజు తెలంగాణ సాధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని మనందరం కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ 7 సంవత్సరాల్లో మరి ఇతర రాష్ట్రాలకు మనం ఆదర్శంగా నిలబడగలుగుతా ఉన్నాం అంటే నిజంగా ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదల మరి పేద ప్రజలకు అందించాలన్న లక్ష్యం ఏర్పాటుతో మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఈ రోజు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పెరుగుతూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, బంగారు తెలంగాణ సాధించకుండా ఆ సాధనలో తప్పకుండా మీ అందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వారు చెప్పినటువంటి మాటలకు కట్టుబడి ఈ 7 సంవత్సరాల కాలంలో పేద ప్రజలకు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అందించాలో వాటన్నిటి కూడా ఒకటి మరి ఈ రోజు రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కూడా నిలబడడం జరుగుతారు. ఒకప్పుడు ఎండాకాలం వస్తే వాళ్ళకి తాగునీటికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ మన మహిళలందరూ కూడా బిందెలు పెట్టుకుని కానీ మహిళలే కాదు పురుషులు కూడా తమ కుటుంబ సభ్యులకు సహకరించాలని బిందెలు పెట్టుకుని ఎక్కడెక్కడి నుంచో నీళ్ళు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజు మన ఇంటి దగ్గరనే నల్లా ఇంటికే నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కిషన్ నగర్ అందించడం జరిగింది అంటే మరి మనం ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా ఈ రోజు మన ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలంటే ఎంత కష్టమైనటువంటి పరిస్థితి ఉంది అనే ఆలోచనతోనే మరి ఈ రోజు కళ్యాణలక్ష్మి షాది ఉపాధి తీసుకొచ్చి 18 ఏళ్ల లోపల పిల్లలకు పెళ్లి చేయాలని చెప్పేసి ఈ యొక్క స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మన ఖచ్చితంగా హాస్పిటల్లోనే నిర్వహించారా ఇన్స్టిట్యూషన్ నిర్వహించారా తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మాతా శిశు హాస్పిటల్స్ తెరవడంతో పాటు మన ఇన్స్టిట్యూషన్ గ్యాలరీ కోసం కూడా కేసీఆర్ కిట్ ని ఆడపిల్లలు మగ్గుపిల్లాడితే కన్నెంపు పాలించి తల్లి బిడ్డ ఆరోగ్యం కాపాడే విధంగా కూడా ఈ యొక్క కేసీఆర్ కిట్ ని తీసుకొని రావడం జరిగింది. పిల్లల చదువు కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది, మరి అదేవిధంగా హాస్టల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు అంటే బయట పోయి చదువుకునేటువంటి పిల్లలకి 20 లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు మన ముఖ్యమంత్రిగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన రాష్ట్రానికి వచ్చి చూసుకోతా ఉన్నారంటే మనందరికీ చాలా గర్వకారణం అని చెప్పేసి కూడా నేను చెప్తాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఈరోజు 3 సంవత్సరాల ఒప్పందాలు